హాయ్ అండి, నమస్తే. నేను మీ అనురాధ. చాలా ఈజీగా ఇన్స్టా పాట్లో పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపెడతాను. ఈ ఇన్స్టా పాట్లు వచ్చిన తర్వాత లేడీస్కి వంట చాలా ఈజీ అయిపోయింది. గ్యాస్తో కూడా పని లేదు. సాంబారు, రసం, కూరలు అన్నీ ఇందులో చేసేసుకోవచ్చు. స్వీట్ కూడా చేసేసుకోవచ్చు. ముందుగా సాటేలో పెట్టి ఆన్ చేసుకోవాలి. 2 స్పూన్లు బటర్ వేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇది కరుగుతూ ఉన్నప్పుడు 1 చిన్న చెక్క ముక్క, 4 లవంగాయలు, 1 యాలక్కాయ వేసుకోవాలి. నేను ఈ రైస్ కుక్కర్ కప్పుతో కప్పు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు జీడిపప్పులు వేసుకోవాలి. 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కారం తింటే 2 మిరపకాయలైనా వేసుకోవచ్చు. ఇంకా అన్నీ సుమారుగా వేసుకోవచ్చు. మనం రైస్ ఎక్కువ తీసుకుంటే ఉల్లిపాయలు అవి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 2 టమాటాలు వేసుకోవాలి. 1 అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 1 గుప్పెడు పచ్చి బఠానీలు వేసుకోవాలి. నేను వేసిన ఫ్రోజన్ బఠానీలు. కొంచెం కొత్తిమీర, 1 కప్పు పుదీనా వేసుకోవాలి. ఈ పుదీనాని నేను సన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పేస్ట్ అయినా చేసి వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం దీనిలో వేసేసుకుందాము. నేను 1 కప్పే తీసుకున్నాను కాబట్టి అన్ని క్వాంటిటీ కొంచెం కొంచెం వేసాను. మీరు 2-3 కప్పులు తీసుకుంటే దానికి సరిపడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. బియ్యం వేసాక కూడా 1 నిమిషం వేగితే బాగుంటుంది. 1/2 స్పూను ధనియాల పొడి వేసాను. ఇంకా పొడి మసాలా ఏం వేయలేదు. 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. కరెక్ట్గా వాటర్ అంతే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 మినిట్స్ పెట్టుకుంటే అయిపోయింది. 2-3 కప్పులు రైస్ అయితే 3 మినిట్స్ పెట్టుకోవాలి. ఈ 1 కప్ అయితే 2 మినిట్స్లోనే అయిపోతుంది. కరెక్ట్గా వచ్చింది. తడి ఏం లేకుండా 1 కప్పుకి 2 కప్పులు వాటర్ బాగా సరిపోయింది. చూశారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. 4 నిమిషాల్లో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.